మొదటగా మనకు సంబంధించి ప్రధానంగా కూడా హైదరాబాద్కు సంబంధించిన ఒక అంశాన్ని అయితే చూద్దాం ఏంటి అంటే నేడు బల్దియా కౌన్సిల్ మీటింగ్ అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాల సభ్యుల వ్యూహం తిప్పికొట్టేందుకు అధికార పార్టీల సభ్యులకు కూడా ప్లాన్ ప్రజా సమస్యలపై చర్చ జరిగేనా అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలిజేషన్ అయితే వందకు వెయ్యి శాతం ఏంటంటే బల్దియా కౌన్సిల్ మీటింగ్ అనేది ఖచ్చితంగా కూడా వివాగం అతి ఏ విధంగా అంటే ఆ చర్చకు దారి తీసే అంశాలు అయితే కనబడాయి ఎందుకంటే వీళ్ళు పక్కన పూర్తి స్థాయిలో కూడా ఆ చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా కాలనీలు బస్తీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితులలో మరి చర్చతో పాటుగా నాలాలో మొన్న మౌనిక మళ్ళీ తర్వాత ఇప్పుడు తినేష్ అనే ఇద్దరు పిల్లలు చనిపోవడం కూడా చూసాం సో ఏం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షాలు అడిగే ఆ ప్రశ్నలు కూడా పూర్తి స్థాయిలో ఇరకటంలో పెట్టే ప్రయత్నం ఉంది దానికి సంబంధించి కూడా ఏ విధంగా సమాధానం చెప్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే ప్రధానంగా మీరు చూస్తూనే ఉన్నారు చాలా రాష్ట్ర అసలు ఏం జరుగుతుంది అని వలస జీవిపై వర్షం దెబ్బ అకాల వర్షాలతో చిరువేపుల విలవిల సోడా కొబ్బరి బొండా చెరుకు పండ్లపై ఎఫెక్ట్ గిరాకీ లేక నష్టపోతున్నామైనా అప్పులపాలవుతున్నామని అవుతున్నామని తీర్చేందుకు కష్టాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళి చేసింది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం ఏటా ఎండాకాలంలో సోడా చెరుకు రసం కొబ్బరి బోండా ఫ్రూట్ జ్యూస్ లాంటి చల్లని పానీయాలకు మంచి గిరాకీ ఉండేది ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి వాతావరణం చల్లబడడంతో రోడ్లు రోడ్ల వెంట ఏర్పాటు చేసిన శీతల పానీయాల బండ్లు వెలవెలబోతున్నాయి నగరంలో ఈసారి భారీ సంఖ్యలో కూడా తోపుడు బండ్లు వెలసాయి కానీ ఎండను ముదురుతున్న టైంలోనే వర్షాలు దంచి కొట్టడంతో వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది పది రోజుల నుంచి వర్షాలు పడుతుండడం వారి పాలిట శాపంగా మారింది గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా తెలియజేసింది ఎందుకంటే వాస్తవికంగా చెప్పాలంటే ఎండాకాలం వచ్చిందంటే సోడా కానీ కొబ్బరి బోండా కానీ చెరుగురాసం ఈ బండ్లకు సంబంధించి ఏంటంటే ప్రయాణించే వాళ్ళందరికీ కూడా బాటసారి ఆ సేద తీర్చేది అన్నట్టు అంటే బాటసారి దోస్తానం అంటారు కదా మన భాషలో వెనకట చదువుకున్నట్టుగా ఇదే జరుగుతాయి ఎక్కడికన్నా లే పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా ఆ వాళ్ళు అందించే ఆ శీతల పానీయాలకు సంబంధించి ఉండేది కానీ వర్షాలు కొట్టడం వల్ల వాళ్ళకు గిరాకీ లేకపోతే రోజు వారి పని జరిగితే కానీ పొట్టగడవు అనే పరిస్థితి వెళ్ళేది సో ఇప్పుడున్న పరిస్థితులలో ఈ పది రోజుల వర్షంతో పాటు మరో పది రోజులు కూడా ఉండడంతో మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి కనబడింది ఇక దాంతోపాటుగా మరొక అంశం ఎన్ఓసీల తంద చెరువులలో నిర్మాణాలకు ఆఫీసర్లు అంటే అనుకూలంగా ఎన్ఓసీలు చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని స్థానికుల ఆ డిమాండ్ ఫాక్సాగర్ ఎఫ్టిఎల్ లో భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయిల్ చేసిన పరిస్థితి చూస్తున్నాం మనం చూసాం గతంలోనే చూసాం ఆ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్న ఫాక్సాగర్ చెరువు ఏదైతే ఉందో అక్కడ పూర్తి స్థాయిలో మత్తడి కింద బఫర్ జోన్ ఉంటుంది ఆ బఫర్ జోన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏం చేసి ఇలాంటి భారీ అక్రమ కట్టడాలు కట్టడంతో పాటుగా అటు పూర్తి స్థాయిలో చెరువు పరివాహక ప్రాంతం అంతా కూడా కబ్జాల కబ్జాలతో పోవడంతో పాటుగా భారీ స్థాయిలో కూడా కట్టరా నిర్మాణం చేశారు అయినా కూడా ఇక్కడ ఎవరు వీరికి పర్మిషన్స్ ఇస్తున్నారు ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేదే ప్రధానంగా చర్చ జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో ప్రభుత్వానో విపక్షాల పార్టీలను తిట్టడం కాదు వాస్తవ విషయంగా అధికారులు చక్కగా పనిచేస్తే ఇది అంతా జరుగుతుంది కానీ అధికారులకు సంబంధించి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే పూర్తి స్థాయిలో ఎన్ఓసీలు ఎట్లు ఇస్తున్నారు అంటే భారీ ఎత్తున కూడా అవినీతికి పాల్పడి డబ్బుల కాశపడి సన్నాసులు చేస్తున్న పనికి ఈ రోజు హైదరాబాద్ వరదపు వర్షపు నీటిలో విలవిలలాడడానికి ప్రజలు ఇబ్బందులు పడడానికి నాళ్ళల్లో చిన్నారులు చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అధికారుల మీదనే నిందబడుతుంది ఎందుకు అంటే వాళ్ళు కనుక నాళాల మీద ఇల్లు కట్టేందుకు పర్మిషన్ ఇవ్వకపోతే చెరువులలో అక్రమ కట్టడాలను నిలిపివేస్తే ఇలా రకరకాల సంబంధించిన అంశాలు కూడా వాళ్ళ చేతిలో పెన్ను పేపర్ రాజకీయ ఒత్తిడి ఉన్నదంటే నువ్వు బహిరంగంగానే చెప్పు న్యాయస్థానాల పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు చేయి మరి ఎందుకు ఉద్యోగం అంటే అది ప్రజలకు సేవ చేసేది కదా ఆ సేవకు సంబంధించింది ఈరోజు ఫాక్సాగర్ చెరువు పూర్తి స్థాయిలో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది అనేది ప్రధానంగా చూస్తూ ఉన్నాం ఇక దాంతో పాటుగా కొత్త రోడ్డు వేస్తామని తవ్వి వదిలేసిన కాంట్రాక్టర్ వినాయక్ నగర్ లో అధ్వానంగా రోడ్డు నడవడానికి చెంకుతున్న జనం గాయాల పాలవుతున్న వృద్ధులు చిన్నారులు ఇలా రోడ్డు నడిచేది ఎలా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఎలిజేసింది ఇది కథ హైదరాబాద్ లోని బస్తీలలో కాలనీలలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఇగో ఇట్లా ఉంటుంది అదే మీరు ఓడిని ముఖ్యమంత్రి జీవించే ప్రగతి భవన్ కానీ లేకపోతే వాళ్ళ పాత ఇల్లు బంజారేసిన నందినగర్ కానీ లేకపోతే వాళ్ళ కూతురు ఉండే జూబ్లీ హిల్స్ కానీ లేకపోతే వాళ్ళ అల్లుడు ఉండే అక్కడ ఏది హైటెక్ సిటీ అవుతా అక్కడ కానీ చూడు వాళ్ళ రోడ్లు ఎట్లుంటాయి ఇక్కడ బస్తీలలో ఆ వీళ్ళే ఎట్లుంటాయి ఎందుకంటే అక్కడ కాంట్రాక్టర్ భయపడతాడు ఎందుకు భయపడతాడు అంటే ఇక్కడ వీళ్ళందరూ వీళ్ళ ప్రభుత్వమే కాబట్టి భయపడి టకటక చేస్తాడు ఇక్కడ ఏంటంటే ప్రజలు కదా సామాన్యులు కదా కేవలం పొట్టకూటి కోసం బ్రతికే వాళ్ళు కదా వాళ్ళకి సంబంధించి ఎందుకు పట్టుకుంటారు పట్టించుకోరు అన్నట్టు ఇది పరిస్థితి ఆకట్టుకున్న నృత్య రూపం రవీంద్ర భారత్ లో ప్రదర్శన జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఉప్పాల శ్రీనివాస్ గుప్తా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది